ముంబై నటి కాదంబరి జత్వాని నిన్న విజయవాడకు రావటం జరిగింది. నిన్న విజయవాడలో పోలీస్ అధికారుల్ని కలిసిన అనంతరం వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో తన మీద, తన కుటుంబం మీద తప్పుడు కేసులు బనాయించటం జరిగిందని, అలాగే విద్యాసాగర్ తనని కావాలనే ఇరికించారని, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు వద్దు అన్నటువంటి కారణంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడటం జరిగిందని, తన ఎటువంటి ఫోర్జరీలు కానీ ఇలా కబ్జాలు కానీ ఏవీ చేయలేదని, కేవలం ఇద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగానే తనని ఇరికించటం జరిగిందని, దీంట్లో ఐపీఎస్ అధికారి క్రాంతి రాణా తాత ముఖ్య పాత్ర పోషించటం జరిగిందని, తనని ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి ఏపీకి తీసుకొచ్చారని, అయితే దీని వెనక పొలిటికల్గా ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశం తనకి తెలియదని, అది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందని చెప్పి ఆమె పేర్కొనటం జరిగింది. తనను చిత్రహింసలకు గురి చేశారని, తన కుటుంబాన్ని కూడా ఎన్నో బాధలు పెట్టారని చెప్పి ఆమె చెప్తూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి, తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని పోలీసులకు అందజేశానని, తనకు న్యాయం చేయాలని, ఇంకా సమాజంలో మంచివాళ్ళు ఉన్నారని చెప్పి భావిస్తున్నానని, అలాంటి వాళ్ళందరూ తనకు అండగా నిలబడాలి అంటూ ఆమె కోరటం జరిగింది.